ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన ట్రీ మీడియా ఛానల్కి ప్రముఖ బ్రహ్మశ్రీ శ్రీ కడలి సత్యనారాయణ గారు వాస్తు జ్యోతిష్య రత్నశాస్త్ర శాస్త్ర సాముద్రికంలో ఆయన నిపుణులు ఆయన అడిగి కొన్ని హస్త సాముద్రికంలో మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం గురువుగారు నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు హస్త సాముద్రికంలో ధనరేఖ మన మా మనిషి ప్రతి ఒక్క చేతికి వాళ్ళ జన్మ వివాహము ధనరేఖ ఏదైనా ప్రతి హృదయ రేఖగా నక్షత్ర గురుషు ఆకర్షణ అన్నీ ఉంటాయి కదా ధనరేఖ ఎక్కడ ఉంటుంది ఏ ఏ చేయి వాళ్ళకి ధనరేఖ స్పష్టంగా అదృష్టాన్ని కలిగిస్తో ఒకసారి చెప్పండి గురువుగారు ఓం నమో నారాయణ అస్త సాముద్రుకు ప్రకారం ధనరేఖ చాలామందికి ఉంటుంది రేఖ హృదయ రేఖ మేధాశక్తి ఈ మూడు కాకుండా ఇంకొక రేఖ చంద్రస్థానం నుంచి వస్తుంది ధనరేఖ అంటే మనిషికి అనేక రకాల మార్గాలు ధనాలు వస్తాయి మన చేతిలో కూడా వాళ్ళకి ఏ రూపంలో ధనం వస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు చంద్రస్థానం నుంచి ధన అక్కడ చయం కురుస్తూ చంద్ర ఇది ధనరేఖ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇలాగ శని దగ్గరకు వచ్చింది ధనరేఖ ఈ ధనరేఖ ఇక్కడ అష్టమ మొదటి భాగం నుంచి తయారైంది ఇదే దండరేఖ ఇక్కడ చంద్రస్థానం నుంచి కూడా వస్తుంది ఇలా చంద్రస్థానం నుంచి గురుస్థానాన్ని చేరుతుంది అదే కాకుండా ఇది శుక్రస్థానం నుంచి ఇక్కడ రవిస్థానాన్ని చేరుతుంది అది కాకుండా ఈ ఇది మధ్యలో థర్టీ ఫైవ్ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి కొంతమందికి ధనరేఖ వస్తుంది కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ధనరేఖ వస్తుంది అలా ఈ ధనరేఖ మానవులకి ఎనే రూపాలుగా ధనం వస్తుంది మన చేతులకు కూడా అనేక రకాలుగా ధనం వస్తుంది ఒక్కొక్కరికి రెండు ధన ఉంటాయి మరికొంతమందికి మూడు ధన రేఖలు ఉంటాయి ఎక్కువగా ఆధ్యాత్మికవేత్తలకి రాజకీయ నాయకులకి అనేక రకాలుగా ధన ఆదాయం వచ్చే మార్గాలు ఉంటుంది ఒక ధనరేఖ లేకపోయినా ధనం వస్తుంది ఎలాగంటే చుక్రస్థానము చంద్రస్థానం బాగుంటే ట్రావెల్స్ వల్ల డబ్బులు వస్తాయి అలాగే ఫ్యాన్సీ జర్నల్ స్టోర్ వల్ల డబ్బులు వస్తుంది కన్స్ట్రక్షన్ వల్ల డబ్బులు వస్తాయి అనేక రకాలుగా డబ్బులు వచ్చే మార్గాలు మన హస్తరేఖను బట్టి హస్త యొక్క దిబ్బ దిమ్మలను దిబ్బలను బట్టి మౌంట్స్ను బట్టి మేము అంచనా అంచనా ఉంటాము వివరణలు ఇస్తూ ఉంటాము అలాగే కుజుస్థానంలో దండరేఖ వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తుందని నేను చెప్పవచ్చు దండరేఖ అలాగే ఇక్కడ ఈ హెడ్లైన్ ఉంది మేధాసక్తి రేఖ పయనించి కనుక వదిస్తే వాడు మొత్తా బిజినెస్ మైనని ముప్పై సంవత్సరాలకి యాభై వరకు విపరీతమైన సంపాదన చేస్తాడని యాభై తర్వాత సేఫ్టీ రూపంలో దానంతటా అదే ధనం పెరుగుతుందని మనం చెప్పవచ్చు అనమాట ధనరేఖ లేకపోయినా కూడా ధను ఈ స్థానాలు బాగుంటే ఈ మౌంట్స్ బాగుంటే కూడా ధనవంతులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి కొంతమందికి ధనాన్ని సంపాదిస్తారు కానీ ధనరేఖ ఉంటుంది ధనం సంపాదిస్తారు మళ్ళీ ఆ సాయంత్రానికి ఖర్చు అయిపోతుంది ఉదాహరణకి ఒక బెగ్గరు రోజుకి రెండు వెయ్యి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు సంపాదించగలుగుతాడు ధను వాటి ధనరేఖ ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది కానీ ఆ బెగ్గరికి చుక్రస్థానం బాగుండదు చుక్రస్థానం పల్లంగా ఉంటుంది ఆ చుక్రస్థానం పల్లంగా ఉంటుండే వీడికి వచ్చిన లక్ష్యం వచ్చినట్టు వెళ్ళిపోతుంది మనవడో మనవరాలో కొడుకో ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు సాయంత్రం వచ్చేసి వీడు కష్టపడి సంపాదిస్తాడు వాళ్ళ పిల్లలకి ఇచ్చారు అరే అలా ఎందుకు ఇచ్చారంటే పోనీలేండి నా పిల్లలు బాగుపడతారు అని భావించుంటాడు అంటే వాడు కష్టపడి సంపాదించాడు అంటే ధనరాయకు ఉన్నా కూడా ధనం నిలబడట్లేదు అంటే చుక్రస్థానం బాగలేదు చంద్రస్థానం బాగలేదని మనం చెప్పవచ్చు అంటే శుక్రస్థానం చంద్రస్థానం బాగుంటే ధనం నిలుస్తుంది ధనం నిలబడుతుంది లేకపోతే అది సుఖపడే యోగం లేదు శుక్రస్థానం పోతే సుఖపడే యోగం లేదు చంద్రస్థానం బాగోకపోతే మానసిక స్థితి బాగోలేదు ఆ విధంగా కూడా డబ్బులు వేస్ట్ గా ఎవరొకరు కూతురు కొడుకో మనవడు ఎవరో పట్టుకెళ్ళిపోతారు అందుకని నేను చాలా చేతులు బెగ్గర్ చేతులు కూడా చూశాను అనమాట మరి కొంచెం మంది హిజరాలు సంపాదిస్తారు రోజుకి రెండు వేలు మూడు వేలు సంపాదిస్తారు వాళ్ళకి విపరీతమైన మోటుతనం వాళ్ళు సంపాదిస్తారు వాళ్ళు దానికి వారికి చుక్రస్థానము చంద్రస్థానము చాలా మోటుగా ఉంటాయి మోటుగా అంటే వాళ్ళు అఫీషియల్ వాళ్ళు ఎలా ఎలా ఉంటారు దౌర్జన్యంగా అడిగి డబ్బులు తీసుకోవటం మళ్ళీ ఆ సంవత్సరం అయినప్పటికి వాళ్ళు తాగుడికి ఆటికి వీటికి డ్రగ్స్కి ఇలాగ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే సంపాద ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారు దాన్ని కొంతమంది నిలబెట్టుకుంటారు కొంతమంది నిలబెట్టుకోలేరు చుక్రస్థానం కనుక బాగుండి అది కర్రలాగా గట్టిగా ఉంటే కనుక వాళ్ళు ఇంకా దుష్కార్యాలకి డబ్బును దుర్వినియోగం చేస్తారనమాట ధనం రేఖ ఉన్నప్పుడు కూడా ధనం నిలబడే కాను అది అందుకని మానవుడి చేతిలో అనేక రకాలుగా అస్తరేఖలు ఉంటుంది అలాగే చంద్రస్థానం నుంచి కలిగితే బుక్స్ ద్వారా బుక్స్ రాయటం ద్వారా కూడా పుస్తకాల ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు పాలు పెరుగు సంపాదన ద్వారా డబ్బులు సంపాదిస్తారు కన్స్ట్రక్షన్ వల్ల డబ్బులు సంపాదిస్తారు షాప్స్ వల్ల మార్కెటింగ్ వల్ల మరి చుక్రస్థానం బాగున్న వాళ్ళు సు సినీ ఫీల్డ్లో బాగా రాణిస్తారు సినీ ఫీల్డ్ ద్వారా కోట్లు కోట్లు సంపాదిస్తారు అందుకని ఈ ఒక ధనరేఖను బట్టే కాకుండా ఈ ముగుతా ఉన్న ఏడు స్థానాలు ఏడు స్థానం అంటే చంద్రస్థానము శుక్రస్థానము బుధస్థానము గురుస్థానము రవిస్థానము శని అన్ని స్థానాలు బాగున్నప్పుడు వాడు కోటేశ్వరుడు అవుతాడు ఏ రంగంలో ఉన్నా రాణించగలుగుతాడని మనం చెప్పాలి ధనరాఖ ఉందని కాబట్టి ధనవంతుడని మనం అంచనా వేయకూడదు అన్ని స్థానాలను చూసి మనం చెప్పాలి అలాగే మధ్య మధ్యలో ఈ ధనరాఖే క్రాసులు వస్తూ ఉంటాయి అంటే విపరీతమైన ఖర్చులు రావటము ఏదైనా కేసులు ఇరుక్కోవటము లేకపోతే ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం రావటం ఆ విధంగా కూడా వచ్చిన డబ్బు పోతూ ఉంటుంది అనమాట డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందుకని దీనికి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మీరు నచ్చిన దేవుడు మీకు నచ్చిన మీరు ఏ ఏ దేవతలైతే ఉపాసన చేస్తున్నారు పూజిస్తారు అంటే ఆదిదేవుడు శివుని పూజిస్తారా విష్ణువుని పూజిస్తారా అల్లాన్ని పూజిస్తారా జేషస్సుని పూజిస్తారా మీ ఇష్టం దైవశక్తి ద్వారా కొంత మీకు డబ్బు నిలబడుతుంది మీకు నచ్చిన దేవుడిని భక్తితో పూజించండి భక్తితో పూజించినప్పుడు మీరు సంపాదన నిలబడుతుంది దండరాకి ఉంటే మాత్రం అలాగే కానీ ప్రతి మనిషి కూడా వాళ్ళు ముస్లింసా క్రిస్టియన్సా హిందువులని కాదు హస్తరేఖల మీద దేవతలు ఉంటారు కాబట్టి ఈ శ్లోకం చదవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి అనే శ్లోకాన్ని ఉదయాన్నే చేయటం వల్ల ఏంటంటే మీ ధనం మీ దగ్గర నిలబడుతుంది మా అమ్మవారి కృప అయ్యవారి కృప మీకు లభిస్తుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాద నమో నారాయణ